ఇక్కడే మీరు కాంగ్రెస్లో ఉన్నారు, స్వామి వైసీపీ అభ్యర్థి స్వామిదాస్ గారు వచ్చి మిమ్మల్ని కలిసి మీ ఆశీర్వాదం తీసుకోవడంలో ఆంతర్యం ఏంటి? వైసీపీ ఎమ్మెల్యే గారు స్వామిదాస్ గారు, నేను నారాయణపురంలో ఉన్నాను, నా సొంత ఊరు అది. అక్కడ నుంచి తిరువురు కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ వచ్చేసి 8 కిలోమీటర్లు. నేను ఆడ ఉన్నానని అతను మా ఇంటికి వచ్చిన మాట, జస్ట్ ఫ్రెండ్లీగా వచ్చాడు తప్ప నా ఆశీర్వాదం నా దీవెనలో ఇతరత్రో ఏమీ లేదు. మీరు గెలిచిన తర్వాత ఖమ్మం టీడీపీ ఆఫీస్కి వెళ్ళి మా పార్టీ వాళ్ళకంటే టీడీపీ వాళ్ళు రెయ్యంబాగులు పనిచేశారు, నిద్రాహారాలు మారాయి అని చెప్పారు కదా. ఇప్పుడు ఏపీలో వాళ్ళు నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారు, మీరు కూడా అక్కడికి ఏమన్నా ఒక చేస్తారా? టీడీపీ నేను రాజకీయం చేయటమా? టీడీపీకి మద్దతు అంటే తెలంగాణలోకి సంబంధించిన దాంట్లో ఇచ్చిపుచ్చుకుంటాం, ఆంధ్ర రాజకీయాల్లో నేను ఎలా తలదూచుతానండి? టీడీపీ మీకు సపోర్ట్ చేసిన టీడీపీ అక్కడ ఉంది కదా. చేసిన వ్యక్తిని మాట సాయం, సహాయం తీసుకున్న వ్యక్తిని సాయం తీసుకున్న కృతజ్ఞతలు తెప్పటం అది మానవ సహజం. మళ్ళీ రుణం తీసుకునే భాగంగా అంటే ఇక్కడ రుణబంధం అనేది కాదు, రుణం ఇచ్చిపుచ్చుకునేది కాదు. ఇది ఒక వ్యక్తి మంచి చేసినప్పుడు అతను ఏ పార్టీలో ఉన్నాడు ఏడున్నాడు అన్నది ముఖ్యం కాదు. మనకు ఒక వ్యక్తి మనకు మంచి చేసినప్పుడు గుర్తుపెట్టుకొని నువ్వు మంచి చేసినవి అన్నా అని చెప్పడం తప్పని అంటే నేను అనుకోవటం లేదు.